మనకి స్పష్టంగా ఆధారాలు లేవు కాబట్టి మనకి ఆన్సిస్టర్ ఎవరు అని అంటే వెన్న భూపతి అని ఉంటది అన్నమాట. ఓకే, ముందు ముందు చెప్తా, ఈ వెన్న భూపతి అనే వ్యక్తి ఏ ఒక ఇన్స్క్రిప్షన్ ఏ ఒక శాసనం ద్వారా వెన్న భూపతి అని చెప్తున్నామో ముందు ముందు చెప్తాం మీకు క్లాస్ లో. ఓకే, టెన్షన్ తీసుకోవద్దు. రైట్, ఆన్సిస్టర్ ఎవరు, మూల పురుషుడు ఎవరు అంటే మనం ఏమని చెప్పాలి, వెన్న భూపతి. ఓకేనమ్మా. రైట్, ఫౌండర్ ఏందమ్మా, ఫౌండర్ కాకతీయుల యొక్క ఫౌండర్ ఇలా పెట్టాను మళ్ళీ అంటే కాకతీయస్ ఫౌండర్ ఎవరు సార్ అంటే ఒకటవ బేతరాజు. ఎవరమ్మా ఫౌండర్ వచ్చేసి ఒకటవ బేతరాజు, ఒకటవ బేత రాజు. ఒకటవ బేతరాజు వచ్చేసి మనకి ఫౌండర్. రైట్ రైట్ అమ్మా. కాకతీయులు అనగా అర్థం ఏమిటి, కాకతీయస్ అనగా అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాకతీయస్, మీనింగ్ మీనింగ్ ఆఫ్ కాకతీయ, కాకతీయ అనగా కాకతీయులు అనగా మీనింగ్ ఏంటి అంటే గుమ్మడి పండు అని అర్థం. ఏమర్థమమ్మా, గుమ్మడి పండు, గుమ్మడి పండు లేదా కూష్మాండం. ఏమాండం అమ్మా, కూష్మాండం ఆర్ కూష్మాండం. ఏమంటారు, కూష్మాండం అని కూడా అంటారు. కాకతీయుల యొక్క మీనింగ్ ఏంటి సార్ అంటే ఒకటి గుమ్మడి పండు, రెండవది కూష్మాండం. ఎందుకు సార్ గుమ్మడి పండు అని అంటారు అంటే మీకు ముందు క్లాస్ లో చెప్తా. ఎందుకంటే ఒక రాజు గుమ్మడి పువ్వులతోని, ఒకటవ బేతరాజు యొక్క తాతగారు గుమ్మడి పండుతోని మన పూలు పూజ చేస్తా ఉంటే మన ఒకటవ బేతరాజు పుడతాడు. ఇది కొద్ది స్టోరీ ఉంటది, మీకు ముందు ముందు క్లాస్ లో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మీనింగ్ తెలుసుకుందాం. మనకి మీనింగ్ ఆఫ్ కాకతీయ అంటే ఏంటి అని అంటే గుమ్మడి పండు. ఓకేనా. రైట్, నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ కాకతీయస్ అయిపోయింది. నెక్స్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు, ఇండిపెండెంట్ కింగ్ ఎవరు. నేను చెప్పినా కదా, ఏం చెప్పిండు సార్ అంటే నేను చెప్పలేనా, కాకతీయులు అనే వాళ్ళు రెండుగా విడదీయబడతారమ్మా. ఒకటేమో గొప్ప కాక, ఒకటేమో సామంతులా పనిచేసే కాక మొదటి కాకతీయులు, తర్వాత వచ్చేవాళ్ళేమో గొప్ప కాకతీయులు. ఈ ఇండిపెండెంట్ కాకతీయస్ లో గొప్ప ఇండిపెండెంట్ కింగ్ ఎవరు, మొట్టమొదటి ఇండిపెండెంట్ కింగ్ యొక్క ఫౌండర్ ఎవరు. ఇండిపెండెంట్ కింగ్ యొక్క ఫౌండర్ వచ్చేసమ్మా రుద్రదేవుడు. ఎవరు, రుద్ర రుద్ర దేవుడు. ఏ దేవుడు, రుద్రదేవుడు అనమాట. గుర్తుంచుకోండి, ఇండిపెండెంట్ ఫౌండర్, ఇండిపెండెంట్ కింగ్ అంటే మనం ఏమని చెప్పాలి, రుద్రదేవుడు. అసలు ఫౌండర్ ఆఫ్ కాకతీయ డైనెస్టీ అంటే ఏమని చెప్పాలి మనం, ఒకటవ బేతరాజు చెప్పాలి. ఓకేనమ్మా. ఓకే రైట్, ఒకటవ ప్రతాప రుద్రుడు అని కూడా అంటారు ఇతన్ని. ఏమంటారు ఇతన్ని, ఒకటవ ప్రతాప రుద్రుడు, ఒకటవ ప్రతాప రుద్రుడు అని కూడా అంటారు. ఎవరిని, ఈ రుద్రదేవుడిని. ఈ ఒకటవ ప్రతాప రుద్రుడే కళ్యాణి చాళుక్యస్ ని అంతం చేసి కొత్త స్వతంత్ర రాజ్యాన్ని పెడతారు, అదే కాకతీయస్. అర్థమైందా, ఈ ఒకటవ ప్రతాప రుద్రుడు లేదా ఈ రుద్రదేవుడు ఎవరి దగ్గర పనిచేసేటోడు అని అంటే, ఇతను కళ్యాణి చాళుక్యస్ ని ఎదిరించి, ఎవరిని ఎదిరించి, ఇతను కళ్యాణి చాళుక్యస్ ని ఎదిరించి కొత్త ఇండిపెండెంట్ రాజ్యాన్ని సృష్టిస్తారు, అదే మన కాకతీయ డైనెస్టీ అనమాట. ఓకేనమ్మా. సో రుద్రదేవుని టైం పీరియడ్ అని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే కాకతీయులని గ్రేట్ కాకతీయస్. ఏమంటారమ్మా, గ్రేట్ కాకతీయస్, గొప్ప కాకతీయులు అనేవారు అనమాట. ఎవరి యొక్క కాలంలో, ఈ రుద్రదేవుడి యొక్క కాలంలో అనమాట. రైట్, నెక్స్ట్ మనం నెక్స్ట్ పేజ్ చూసుకుందాం మనం. ఓకే రైట్, కాకతీయస్ లో గొప్ప రాజు ఎవరు, గ్రేట్ కింగ్ ఎవరు. అమ్మా గ్రేట్ కింగ్ వచ్చేసి గొప్ప రాజు, ఘనంగా ఉండాలి కాబట్టి జీతోనే స్టార్ట్ అయ్యేది. ఈయన పదం కూడా గణపతి దేవుడు. గ్రేట్ కింగ్ ఎవరమ్మా, గణపతి దేవుడు.
గణపతి దేవుడు వాస్ ద గ్రేట్ కింగ్ ఇన్ కాకతీయాస్ డైనస్టీ గుర్తుంచుకోండి లాంగెస్ట్ రూలర్ ఏంది నెక్స్ట్ లాంగెస్ట్ రూలర్ లాంగెస్ట్ రూలర్ ఎవరో చెప్పండి మీరు లాంగెస్ట్ రూలర్ గ్రేట్ కింగ్ గణపతి దేవుడే మన లాంగెస్ట్ రూలర్ కూడా మనకి గణపతి దేవుడే వస్తాడు గణపతి దేవుడు ఎన్ని ఇయర్స్ సా 63 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అమ్మా 63 ఇయర్స్ 63 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ గణపతి దేవుడు యాక్చువల్లీ గణపతి దేవుడు ఎవరు సార్ అంటే ఈ గణపతి దేవుడి యొక్క ఫాదర్ ఎవరు సార్ అంటే మహాదేవుడు గణపతి దేవుడి యొక్క ఫాదర్ మీకు ముందు ముందు క్లాస్ లో చెప్తా నేను అందరి రాజుల గురించి చెప్పేటప్పుడు మీకు తెలుసు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లాస్ లో బేసిక్స్ ఉంటే తర్వాత ఒక రాజు గురించి చెప్తాం కాకపోతే మీకు ముందే చెప్తే నాకు కొద్ది ముందు ముందు మీకు యూస్ అవుతుంది అన్నమాట నేను అడుగుతుంటే మీరు చెప్పేటట్టు ఉంటారు ఫాదర్ ఎవరు అంటే మహాదేవుడు మహాదేవుడు ఈ మహాదేవుడి యొక్క కొడుకే గణపతి దేవుడు ఓకేనమ్మా రైట్ మీకు ఇంకొక విషయం తెలుసా ఈ మహాదేవుడు యొక్క బ్రదర్ ఎవరు తెలుసా మీకు రుద్రదేవుడు ఎవరు రుద్రదేవుడు బ్రదర్ ఎవరు అని అంటే రుద్రదేవుడు ఈ మహాదేవుడి యొక్క బ్రదరే రుద్రదేవుడు అర్థమైతుందా లేదా మీకు రుద్రదేవుడు నేను చెప్పినా కదా ఇక్కడ ఉన్నట్టు రుద్రదేవుడు ఇండిపెండెంట్ కింగ్స్ లో గొప్ప రాజుల్లో ఫౌండర్ ఎవరు అని అంటే రుద్రదేవుడు ఈ రుద్రదేవుడు గణపతి దేవుడి యొక్క ఫాదర్ వల్ల బ్రదర్ అన్నమాట అర్థమైందా మీకు ఈ రుద్రదేవుడు అనేవారు రైట్ లాంగెస్ట్ రూలర్ గ్రేట్ రూలర్ ఇద్దరు సేమ్ సమానం అంటే ఐ మీన్ సేమ్ పర్సన్స్ అన్నమాట ఇప్పుడు మనకి ఏం కావాలి సార్ అంటే ఇప్పుడు మనకి మహిళా రూలర్ ఈ కాకతీయులో మహిళా రూలర్ ఎవరు మహిళా రూలర్ మీ అందరికి తెలుసు చెప్పాలి ఎవరు రుద్రమాదేవి ఎవరమ్మా రుద్రమాదేవి రుద్రమాదేవి ఎవరు గణపతి దేవుడి యొక్క కూతురే రుద్రమాదేవి మన మన సౌత్ మన దక్షిణ భారతదేశం మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరు అంటే రుద్రమా దేవి అన్నమాట ఓకేనమ్మా రైట్ రుద్రమదేవి వాస్త మహిళా రూలర్ ఈమెకి ఒక బిరుదుందమ్మో రాజ గజకేసరి గుర్తుంచుకోండి నేను ముందు ముందు కూడా అడుగుతా మీకు ఈమె గురించి చెప్పేటప్పుడు టైటిల్ చెప్పినా కదా ఏం టైటిల్ చెప్పిన చెప్పండి అంట మీరు కానీ చెప్పలేరు అనుకో నేను క్లాస్ ఆపేస్తా రాజ గజకేసరి గజకేసరి రాజ గజకేసరి అన్నమాట ఇది వాళ్ళ మొట్టమొదటి మహిళా రూలర్ కాకతీయ డైనస్టీ ఇన్ అవర్ సౌత్ ఇండియా ఆల్సో ఓకేనమ్మా లాస్ట్ రూలర్ ఎవరు మనకి తెలియాలి ఏ రూలర్ అమ్మా లాస్ట్ రూలర్ లాస్ట్ చెప్పాలి మీకు చెప్తే మీకు షాక్ లభిస్తా లాస్ట్ రెండవ ప్రతాప రుద్రుడు రెండవ ప్రతాప రుద్రుడు ఈ రెండవ ప్రతాప రుద్రుడు కాస్త లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ ఈ రెండవ ప్రతాప రుద్రుడు ఎవరో కాదు ఈ రుద్రమాదేవి యొక్క ఈ రుద్రమాదేవి యొక్క దత్తపుత్రుడే గుర్తుంచుకోండి ఇది కూడా ఈ పాయింట్ కూడా ఈ రుద్రమాదేవి యొక్క దత్తపుత్రుడైన కూతురు వాళ్ళ కొడుకు అంటే మన్మడు దత్తకు తీసుకుంటది ఈ పాయింట్ గుర్తుంచుకోండి మీరు ఓకేనా దత్తపుత్రుడు లాస్ట్ రూలర్ ఓకేనా ఈ రెండవ ప్రతాప రుద్రుడు ఉన్నప్పుడే మనకి ఎవరు వస్తారు మన మీదకి దండయాత్రకి ఢిల్లీ సుల్తానేట్స్ వస్తారో గుర్తుంచుకోవాలి ఎవరు వస్తారు ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళు వస్తారమ్మా ఈ రెండవ ప్రతాప రుద్రుడు ఉన్న కాలంలోనే మొత్తంగా ఇప్పుడే చెప్తున్నా చూడండి నాకు ముందు ముందు మేము క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి ఎన్నిసార్లు దండయాత్ర చేస్తారు సార్ అంటే 5 సార్లు దండయాత్ర చేస్తారు ఎన్నిసార్లు 5 సార్లు మొట్టమొదటిగా ఏ ఒక్క రాజు వస్తారు సార్ ఢిల్లీ సుల్తాన్ నుంచి కాకతీయ డైనెస్టీకి అని అంటే అలావుద్దీన్ ఖిల్జీ హూ వాస్ ద గ్రేట్ కింగ్ ఇన్ ఇండియా అంటే అలావుద్దీన్ ఖిల్జీ అలావుద్దీన్ ఖిల్జీ వాస్ ద గ్రేట్ కింగ్
హూ వాజ్ ద సెకండ్ అలెగ్జాండర్ అన్న కూడా మనం ఏమని చెప్పాలి అలౌదీన్ ఖిల్జీ అని చెప్పాలి ఓకేనమ్మా ఐదు సార్లు వస్తే ఐదు సార్లలో మనం ఎన్ని సార్లు గెలుస్తాం చెప్పండి మనం రెండు సార్లు గెలుస్తాం వాళ్ళు ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళు ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళు ఖిల్జీ ఖిల్జీ డైనెస్టీ వాళ్ళు ఎన్ని సార్లు గెలుస్తారు మూడు సార్లు గెలుస్తాం ఓకేనా ఇది పాండవుల గుర్తు పెట్టుకోండి లాస్ట్ రూలర్ ఓకేనా వీళ్ళ యొక్క క్యాపిటల్ క్యాపిటల్ ఎన్ని క్యాపిటల్ అమ్మ వీళ్ళకి రెండు రాజధానులు అమ్మ ఎన్ని రాజధానులు అమ్మ రెండు రాజధానులు ఒకటి ఎన్ని క్యాపిటల్స్ రెండు అని చెప్పా కదా ఒకటి హనుమకొండ ఒకటి ఏంది హనుమకొండ రెండవది ఏంది సార్ అంటే మీ అందరికి తెలుసు కళ్ళు అంటాం కదా ఓరుగల్లు రెండవది ఏంది ఓరుగల్లు ఓకేనా ఒకటి హనుమకొండ రెండవది ఓరుగల్లు ఓరుగల్లు హనుమకొండని ఎవరు రాజధానిగా పెట్టి పరిపాలించారు ఓరుగల్లుని ఎవరు రాజధానిగా పెట్టి పరిపాలించారో మీకు తెలుసు హనుమకొండని రుద్రదేవుడు చేస్తున్నా ఏందమ్మా రుద్రదేవుడు ఏం పెట్టి పరిపాలిస్తాడు హనుమకొండని ఓరుగల్లుని ఎవరు రాజధానిగా పెట్టి పరిపాలిస్తారు సార్ అంటే గొప్ప రాజు ఎవరని చెప్పిన నేను గ్రేట్ కింగ్ ఎవరని చెప్పిన లాంగెస్ట్ రూలర్ ఎవరని చెప్పిన అదే రాజు ఇక్కడ రాసుకోవాలి మీరు చెప్పండి ఎస్ మీరు చెప్పేది కరెక్టే గణపతి దేవుడు ఎవరమ్మా గణపతి దేవుడు గుర్తుంచుకోండి అయితే ఈ ఓరుగల్లు అనేది ఈ పదం అనేది తమిళ పదం అమ్మ ఇంకో ఇది ఏం పదం అంటే దిస్ వాస్ తమిళ్ వర్డ్ ఏమని తమిళ్లో ఓరుగల్లుని ఏమంటారు సార్ అంటే ఓరుగల్లు ఓరు కళ్ళు కళ్ళు అంటే మీరు అనుకునే కళ్ళు కాదు నేను చెప్తా చూడండి ఓరు కళ్ళు యొక్క మీనింగ్ ఏంది సార్ అని అంటే ఇది తమిళ లాంగ్వేజ్ అమ్మ ఇది ఓరు కళ్ళు అనేది తమిళ లాంగ్వేజ్ నుంచి టేకెన్ ఫ్రమ్ ద తమిళ్ లాంగ్వేజ్ తమిళ్ వర్డ్ అనమాట ఓరు కళ్ళు తమిళ్లో ఏమంటారు సార్ అంటే ఓరు కళ్ళు అంటాం ఓకేనమ్మా ఓరు కళ్ళు అని అంటే ఏంది సార్ అని అంటే ఓరు అంటే ఏక మీన్స్ సింగిల్ సింగిల్ కళ్ళు అంటే ఏంది సార్ అంటే రాయి ఏందమ్మా రాయి అంటే స్టోన్ అనమాట స్టోన్ లేదా రాయి తెలుగు మీద చూడండి రాయి అని రాశా సో ఏకశీల నగరం అంటారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓరుగల్లు అని అంటే ఏకశీల నగరం ఏకశీల నగరం ఏది అని అంటే ఓరుగల్లు ఓరు కళ్ళు ఈ కళ్ళుని మనం తెలుగులో కన్వర్టిస్తే ఓరు కళ్ళు కాస్త ఏమైందంటే ఓరుగల్లు అయిందనమాట ఓకేనా రైట్ అలా గుర్తుంచుకోండి ఓరు అంటే రాయి సారీ ఓరు అంటే ఏక అంటే ఒక్క ఏకని గల్లు అంటే రాయం ఏకశీల నగరం అంటారు ఏమంటారు దీన్ని ఈ ఓరుగల్లుని ఏమంటారమ్మా ఏకశీల నగరం పక్కకు కొద్దిసేపు ఏకశీల నగరం అని అంటారు ఏకశీల నగరం అనమాట గుర్తుంచుకోండి ఓకేనమ్మా కింగ్డమ్ ఆఫ్ రీజియన్ నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం కింగ్డమ్ ఆఫ్ రిలీజియన్ కింగ్డమ్ ఆఫ్ రిలీజియన్ చెప్పా వీళ్ళు ఏ ఒక్క రిలీజియన్ పాటించే వాళ్ళు మనకి తెలుసు ఏది శైవం ఏందమ్మా శైవ మతం శైవం వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ సెక్ట్ ఇన్ అవర్ ఇండియా అని అంటే ఏమని పెట్టాలి శైవ మతం శైవం శైవం శివుడిని ఇట్ వాస్ ద శైవ మతం అనేదమ్మా ఓల్డెస్ట్ సెక్ట్ అమ్మ ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ఇండియా మనకి మొట్టమొదటి ఇలా ఏ రిలీజియన్ ఉంది అని అంటే శైవిజం శివుణ్ణి పూజించే వాళ్ళే ఎలా సార్ హౌ సార్ చెప్పాను నేను చెప్తా రాసుకోండి ఎలా అంటే మనము ఐబీసీ చదివేటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివేటప్పుడు పశుపతిని పూజిస్తాం కదా పశుపతి అంటే ఎవరు అనుకుంటారు మీరు అరుంధతి నుండి సోను సూదు అనుకుంటారా కాదు పశుపతి అంటే శివుడు అని అర్థం అర్థమవుతుందా ఓల్డెస్ట్ రిలీజియన్ ఏది అని అంటే శైవం అనమాట కింగ్డమ్ ఆఫ్ లాంగ్వేజ్ కింగ్డమ్ లాంగ్వేజ్ ఏంది వీళ్ళ యొక్క కింగ్డమ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంది సార్ అని
అంటే మీరు అనుకున్నది కాదు, తెలుగు అనుకుంటారు కాదు, సాంస్క్రిట్. ఏంది సాంస్క్రిట్? మన సాంస్క్రిట్ అమ్మా. ఇది రెండో ఇది ఇది రెండో రాజ్యంగా చూస్తాం. ఏన్షియంట్ టైంలో మొట్టమొదటిసారిగా సాంస్క్రిత్ రాజభాష పెట్టింది ఏదమ్మా, ఏదే ఇష్టం అమ్మ చెప్పాలి మీరు. విష్ణు కుండినులు ఏన్షియంట్ టైంలో, నీకు ఆల్రెడీ నేను విష్ణు కుండినలో చెప్పినప్పుడు చెప్పిన మొట్టమొదటిగా ఫస్ట్ ఏది పెడుతుంది సాంస్క్రిత్ మన సౌత్ ఇండియాలో అనేది, మన సౌత్ ఇండియాలో సాంస్క్రిత్ పెట్టిన రాజ్య భాష ఏ ఒక కింగ్డమ్ అని అంటే విష్ణు విష్ణు కుండినాస్ విష్ణు కుండినులు విష్ణు కుండినాస్ సాంస్క్రిత్ పెడతారు. వీళ్ళ యొక్క కాకతీయుల యొక్క రాజ్య భాష ఏదైనా మనకి ఎగ్జామ్ లో సేమ్ అని పెట్టాలి, సంస్కృత్ అని పెట్టాలి, తెలుగు అని పెట్టొద్దు. కానీ ఇక్కడ ఏంది అని అంటే వీళ్ళు అభివృద్ధి పేరుకి మాత్రమే సాంస్కృత్ రాజధాని భాష వీళ్ళ యొక్క రాజు. కానీ వీళ్ళు అభివృద్ధి చేసింది, వీళ్ళు డెవలప్ చేసింది ఏ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అమ్మా? తెలుగు లాంగ్వేజ్ అన్నమాట. దే డెవలప్డ్ ద తెలుగు లాంగ్వేజ్ బట్ దేర్ క్యాపిటల్ లాంగ్వేజ్ వాస్ ద కింగ్డమ్ లాంగ్వేజ్ వాస్ సాంస్క్రిట్. తెలుగు లాంగ్వేజ్ ఏం చేస్తారమ్మా? డెవలప్ చేస్తారు. ఏం చేస్తారు? డెవలప్ చేస్తారు అన్నమాట. అందుకనే ఏమంటారు అంటే కాకతీయులు ఉన్నప్పుడు తెలుగు స్వర్ణయుగం అంటారు. ఏమంటారమ్మా? తెలుగు తెలుగు స్వర్ణ కాకతీయులు ఉన్నప్పుడు ఏమంటారు అంటే తెలుగు స్వర్ణయుగం అంటారు. వీళ్ళు తెలుగే మాట్లాడతారు, తెలుగునే అభివృద్ధి చేస్తారు. కానీ వీళ్ళ ఒక రాజధాని మాత్రం నవమాత్రానికి ఏంటంటే సంస్కృత్ అన్నమాట. ఇది గుర్తుంచుకోండి మీరు. వీళ్ళ యొక్క కింగ్డమ్ ఆఫ్ సింబల్, వీళ్ళ యొక్క సింబల్ ఏంటి? చిహ్నం. చిహ్నం ఏందమ్మా? వరాహం. ఏదమ్మా? వరాహం. వరాహం అన్నమాట వీళ్ళ యొక్క సింబల్ వచ్చేసి ఫీడియేటర్స్ సింబల్ వచ్చేసి వీళ్ళ యొక్క సింబల్ వచ్చేసి వరాహం. ఫీడియేటర్స్ అంటే సామంతులు. వీళ్ళు ఎవరి యొక్క ఫీడియేటర్స్? మీకు స్టార్టింగ్ లో చెప్పిన మేము వీళ్ళు ఎవరి యొక్క ఫీడియేటర్స్? ఒకటి రాష్ట్ర కోటాస్. రాష్ట్ర కోటాస్ మనం అన్ని చెప్పుకుంటాం. రాష్ట్ర కోటాస్ దగ్గర ఎవరు పనిచేసారు, కళ్యాణి చాళుక్యాస్ దగ్గర ఎవరు పనిచేసారు, ఈ 2000 మొదటి కాకతీయులు ఎలా పరిపాలించరు, మళ్ళీ తర్వాత ఎవరు గొప్ప కాకతీయులు ఎలా పరిపాలించరు, ఇన్స్క్రిప్షన్స్ అదే ఐ మీన్ శాసనాలు, లిటరసీ సోర్సెస్, మనం ప్రతి ఒక్కటి చెప్పుకుంటాం కాకతీయుల గురించి. కాకతీయులు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా? మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తారు కాబట్టి, ఎస్ఎల్ రాస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ లెవెల్లో మనకి ఈ వీడియో ఉంటుంది. ఓకేనమ్మా? రాష్ట్ర భూటాస్. రెండోది ఏంటి అని అంటే కళ్యాణి చాళుక్యాస్. ఎవరమ్మా? కళ్యాణి చాళుక్యాస్ అన్నమాట. వీళ్ళ దగ్గర సామంతులాగా పనిచేశారు మన కాకతీయులు, గుర్తుంచుకోండి. వీళ్ళ యొక్క రాజ్య వీళ్ళ యొక్క డ్యాన్స్ వచ్చేసి రిలీజ్ వీళ్ళ యొక్క కింగ్డమ్ డ్యాన్స్ వీళ్ళ యొక్క నాట్యం చెప్పాలి. వీళ్ళ యొక్క డ్యాన్స్ ఏంటంటే పేరిని శివ తాండవం. ఏందమ్మా? పేరిని పేరిని శివ తాండవం. శివ తాండవం. ఈ పేరిని శివ తాండవం అనేది ఇంట్రడ్యూస్డ్ బై ద కాకతీయాస్ ఓన్లీ. కాకతీయుల కాలంలోనే పేరిని శివ తాండవం అనే నృత్యం మనకి ఇంట్రడ్యూస్ అయింది. మన తెలంగాణ నృత్యం ఏది అన్నా కూడా పేరిని శివ తాండవం, మన యొక్క ఫోక్ డాన్స్ ఏది అని అంటే పేరిని శివ తాండవం అన్నమాట. వీళ్ళు అప్పట్లో యుద్ధాలకు పోయే ముందు కోపం తెచ్చుకోనికి కోపంలో ఈ పేరుని శివ తాండవం చేస్తారనమాట. యుద్ధాలకు అంటే ముందు ఈ తాండవం చేసిపోయి శత్రువులను అర్థం చేస్తారనమాట. పేరుని శివ తాండవం. వీళ్ళ యొక్క గేమ్ వీళ్ళ యొక్క ఆట ఏంటి అని అంటే చెస్. ఏమాట? చదరంగం. చెస్ ఆట ఆడతారు కాకతీయులు. ఆడే ఆట ఏది అని వస్తే మనకి ఎగ్జామ్ లో చెస్ అని పెట్టండి. ఓకేనా? రైట్. వినోదం కోసం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఏం చేస్తారు వీళ్ళు? ఏం చూస్తారు అంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు ఏం చేస్తారు? తోలు బొమ్మలాట ఆడతారు. ఏమాటమ్మా? తోలు బొమ్మలాట.
చదవకుండా పోయి బయట తిరుగుతావు కదా, గట్లనే వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తారు, తోలు బొమ్మలు ఆట ఆడతారు అన్నమాట. ఓకేనా? వీళ్ళ యొక్క ఆక్యుపేషన్, వీళ్ళ యొక్క ఆక్యుపేషన్, మెయిన్ ఆక్యుపేషన్, ఈ రాజ్యంలో ఉండే ప్రజల యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏది? నువ్వు బతకాలంటే ఏముండాలి నీకు? డబ్బా? డబ్బు కాదు. ఏం కావాలి? డబ్బు ఉంటే నన్ను వస్తాయి అంటావా? రైట్. ఏమొస్తుంది? అగ్రికల్చర్. ఏందమ్మా అగ్రికల్చర్? వ్యవసాయము. ఏం చేస్తారమ్మా వీళ్ళు? వ్యవసాయం చేస్తారు. అర్థమైందా నీకు? వీళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంది అని అంటే అగ్రికల్చర్. సో ఇలా మనం కాకతీయ స్కూల్ వచ్చి ఓ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ రావాలి. డైరెక్ట్ ఒకటేసారి కాకతీయులు రుద్రమాదేవి గురించి చదువుతా నేను, రుద్రపురుషుడు గురించి, గణపతి గురించి చదువుతా, ఒకటో ప్రీతరాజు గురించి చదువుతా, రెండో కోలరాజు గురించి చదువుతా అంటే కుదరదు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పోతే నీకు హిస్టరీ అనేది అర్థమవుతుంది. అవునా కాదా? అట్లా చదవాలన్నమాట. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూడండి, కింగ్డమ్ ఆఫ్ రిలీజియన్ సైజం, కింగ్డమ్ ఆఫ్ లాంగ్వేజ్ సాంస్కృత్. వీళ్ళకి సాంస్కృతే కానీ అభివృద్ధి చేసిన భాష ఏది కాకతీయులు అని అంటే తెలుగు. అందుకే తెలుగు స్వర్ణయుగం అని అంటారు కాకతీయులు ఉన్న కాలంలో. ఓకేనా? సాంస్కృతి రాజ్య భాషకు పెట్టిన మొట్టమొదటి సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యం అంటే విష్ణు కుంటుండ్రు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తాం మనం, ఇక్కడ కాకతీయుల్లో చూస్తాం. రైట్. వాళ్ళు కూడా విష్ణు కుంటుండ్రులు కూడా పెట్టడానికి అది సాంస్కృతి పెడతారు కానీ తెలుగు కూడా ఉంటుంది వాళ్ళ దాంట్లో కూడా. మరి క్యాపిటల్ వచ్చేసి హనుమకొండ. ఊరు వెళ్ళు అనేది ఏ నుంచి వచ్చిందో ఇప్పుడు, ఇది ఒక తెలుగు పదం అనేది, తమిళ వర్డ్ అనమాట, తమిళ పదం. ఊరు అంటే ఏక, గల్లు అంటే శిల. ఏకశిల నగరం అని దేన్ని అంటారు అని అంటే ఏకశిల నగరంని ఊరు గల్లుని అంటారు. ఓకేనమ్మా? రైట్. లాస్ట్ గా ఎవరు? రెండో ప్రతాప రుద్రుడు. ఈ రెండో ప్రతాప రుద్రుడు ఉన్న కాలంలో మనకి ఎవరు వస్తారు? ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళు వస్తారు. దండయాత్రకి కిల్లి వంశస్థులైన అలౌద్దీన్ కిల్లి వస్తారు. మొత్తం 5 సార్లు వస్తారు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు. ముందు ముందు అడుగుతా, లాంగెస్ట్ రూలర్ గణపతి దేవుడు, మహిళా రూలర్ ఎవరు? రుద్రమాదేవి. రుద్రమాదేవి యొక్క టైటిల్ ఏంది? రాజ గజకేసరి. గ్రేట్ కింగ్ ఎవరు? గణపతి దేవుడు. గ్రేట్ కింగ్ గణపతి దేవుడే, లాంగెస్ట్ రూలర్ గణపతి దేవుడే. ఒక ఇండిపెండెంట్ కింగ్ రుద్ర దేవుడు, లేదా ఒకటో ప్రతాప రుద్రుడు. ఇలా చదవాలి మనం. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తాము అని అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఓకే, ఏం చూద్దాం? వీళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని మనం చూద్దాం. రైట్ అమ్మా.